కేరళలో కూర్చోండి. దయచేసి చాలామంది నిలబడి ఉన్నారు, టెంట్ బయట కూడా చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ లోపలికి అనుమతించాల్సిందిగా పోలీసులను కోరుతా ఉన్నాను. ఈరోజు మన పట్టణ చివరిలో జరుగుతున్నటువంటి విజయ సంకల్ప సభకు వచ్చినటువంటి గౌరవ భారత ప్రధానమంత్రి విశ్వనాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి, తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో అంకితభావంతో, చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని మరొకసారి నేను పునరుద్ఘాటిస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు తెలంగాణలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జాతీయ రహదారుల కోసము